మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెలవాలి. గెలిచే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో ఎవరు వస్తే, ఇటీవల నేను అనౌన్స్ కూడా చేశాను, నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను. అదే మరి ఒలింపిక్ గేమ్స్ లో వచ్చిన తర్వాత నేను ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానం చేయాలని నా ఆశ, నా ఆశయం తప్పకుండా సాధించి తీరాలని చెప్పి కోరుతున్నా. చట్టం తన పని తాను చేసుకుని పోయిందంటే అసలు ఇంత దూరం వచ్చే ఇంత దూరం విషయం కూడా వచ్చి ఉండేది కాదు. ఘటన జరిగినప్పుడే బాధితులను అరెస్ట్ చేసిందంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఘటన జరిగినప్పుడే బాధితులను అరెస్ట్ చేసిందంటే ఇంత దూరం వచ్చేది కాదు. సమగ్రతను కాపాడుతని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని దైవసాక్షి ప్రమాణం చేస్తున్నాను. ఒక దశలో అలెగ్జాండర్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసిన నేను ఒకటే చెప్పాను, ఈ దేశానికి అన్ని విధాల అర్హత కలిగిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు, ఆయనే ఉండాలని చెప్పి ప్రధానమంత్రి గారిని ఒప్పించి, అబ్దుల్ కలాం గారిని ఒప్పించి దేశ అధ్యక్ష పదవికి సహకరించిన ఏకైక పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ.